फ्रेंड्स वेलकम टू माय चैनल नेन इक्कड़ वच्चेसी पर्फेक्ट गा वाइट राइस नी एला कुक चेसुकोवाली विदाउट राइस कुकर आर प्रेशर कुकर अलागे वेट लास की एला यूज अवुतुंदो ई राइस नेन मीकु शेयर चेस्तुन्नानु। दीनिकी मुंदुगा इला ओक गिन्ने तीसुकोवाली, అందులోకి రైస్ వేసుకొని ఒక కప్ ఆర్ మీ మెజర్మెంట్స్ అండి, ఒక కప్ ఆర్ టూ కప్స్ మీకు ఎంత కావాలంటే అంత రైస్ తీసుకొని ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకోండి। అండ్ నేను వచ్చేసి ఇక్కడ సిల్వర్ గిన్నె యూస్ చేశాను, మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ గిన్నె యూస్ చేసుకోవచ్చు, నా దగ్గర ప్రెజెంట్ లేదు అందుకే నేను ఇక్కడ సిల్వర్ది యూస్ చేస్తున్నాను। ఇలాగ బాగా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత రైస్ని మనం ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో ఆ కప్పుతో నార్మల్గా మనం కుక్కర్లో వండుకునేటప్పుడు అయితే టూ ఆర్ టూ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటాం కదా, అలాగ దీనికి త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి। ఒక కప్ రైస్కి త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది। సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీ కప్ మెజర్మెంట్ కాకుండా ఇలా వేలుతో చూసుకునేటప్పుడు అయితే మనం మధ్యలో వేలు పెట్టి చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర వరకు వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది, దానికన్నా ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఇక్కడ। అలా తీసుకొని ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను నార్మల్గా అయితే ఈ స్టీల్ దాంట్లో వండుకుంటానండి, బట్ ఇందులో మనం వార్చుకోవడం కష్టం అండి రైస్, అందుకని చెప్పే నేను ఇందులో పెట్టుకున్నాను రైస్ ఈరోజు। ఇలా చూసారు కదా, ఇలా రైస్ పొంగొచ్చిన తర్వాత మనం ఒకసారి మూత తీసి కలుపుకోవాలి రైస్ని। చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పూర్తిగా కుక్ అవ్వలేదు, జస్ట్ ఇలా కలుపుకోవాలి ఒకసారి। కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దగ్గరికి కొంచెం ఫ్లేమ్ అంటే హీట్ తగ్గించుకొని కుక్ చేసుకోవాలి, మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది। మీరు లిడ్ లేకుండా అయినా కుక్ చేసుకోవచ్చు, బట్ లిడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది లిడ్ ఉంటే। మళ్ళీ ఒకసారి మధ్యలో ఇలా చూసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా కలుపుకొని, ఇలా మనం ఒక రైస్ని అలా ముట్టుకొని ఇలా మెదిపితే తెలిసిపోతుందండి మనకి ఎంత కుక్ అయిందనేది। ఇక్కడ ఇంకా 60-70% కుక్ అయిందన్నమాట। సో మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను। సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ లిడ్ క్లోజ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను। ఇక్కడ చూసారు కదా మనకి రైస్ చూస్తేనే తెలిసిపోతుంది, మీరు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుందేమో, మనకి ఆల్రెడీ కుక్ అయిపోయినట్టు కనిపిస్తుందండి ఇది। చూస్తున్నారు కదా ఇలా ముట్టుకోగానే 90-95% కుక్ అయిపోయింది మనకి రైస్ ఇప్పుడు। సో ఇప్పుడు మళ్ళీ ఇందులోనూ మూత పెట్టి ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసుకోవాలి మనం ఇలాగా। ఈ వాటర్లోనే మనకి చాలా వరకు క్యాలరీస్ వెళ్ళిపోతాయండి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా రైస్ ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా, అంటే రైస్ మానేస్తారు కదా పూర్తిగా, అలా మానేయకుండా ఇలా వండుకొని రైస్ తినొచ్చండి, దీనివల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ రావన్నమాట రైస్లో। ఈ ఎక్సెస్ వాటర్లోనే మనకి సగం వెళ్ళిపోతాయి। సో ఇప్పుడు ఇలాగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి చూస్తున్నారు కదా మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇలాగా స్లోగా పెట్టుకొని మనం స్టవ్ని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి। చూసారు కదా మీరు ఇవి కావాలంటే ఈ వాటర్ని ఇందులోకి సాల్ట్ కానీ లేదంటే షుగర్ కానీ వేసుకొని తాగొచ్చు। సో ఇలా 5 మినిట్స్ తర్వాత క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వదిలేయాలి, నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను చల్లగావడం కోసం। సో ఇప్పుడు ఒక మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం, చూస్తున్నారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో। అసలు మనకి రైస్ కుక్కర్లో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా రైస్, అలా ఉండదండి, చాలా బాగుంటుంది ఇలా కుక్ చేసుకుంటే మీకు। ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్లోకి తీసుకుంటే ఎంత బాగుంటుందో రైస్, చూస్తున్నారు కదా ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది, చూడండి అన్నం ఎంత బాగుందో అసలు చూడ్డానికి కూడా, అసలు స్టిక్కీ స్టిక్కీగానే లేదన్నమాట।
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.